ఇల్లంతకుంట మండలంలో దాచారంలోని లక్ష్మీ నరసింహ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. రామానుజ యజ్ఞిక పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ కాంతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు యజ్ఞం చేయడం జరుగుతుందని, అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, ఆ స్వామివారి కృపా కటాక్షం ఉండాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాయాగానికి విచ్చేసిన భక్తులకు మరియు స్వాములవారికి అందరికీ మా యొక్క అభినందనలు. మేము అనుకోకుండా జరిగిన దీనికి విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. శ్రీమతే రామానుజాయ నమః. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్య విష్ణుర్మార్గం ప్రదర్శయ. దాచార గ్రామంలో లోక కళ్యాణార్థమై విశ్వశాంతి కొరకు శ్రీ రామానుజ యాజ్ఞిక పీఠం అధ్యక్షతన శ్రీ భాగవతోత్తముల మంగళాశాస్త్ర పూర్వకంగా ఆ యొక్క స్వామివారి కార్యక్రమాన్ని తన చేతులతో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరియు ఇక్కడ ఈ లోక కళ్యాణంకు చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా సర్పంచ్ గారైనటువంటి అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించి అందరికి కూడా స్వామివారి ప్రసాదంగా స్వీకరించమని చెప్పి వినవిస్తున్నట్టు వారైతున్నారు. లోకా సంస్థ సుఖినో భవంతు.